హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఐబీపీఎస్ నుండి పీఓ క్లర్క్ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అలాగే స్కేల్ వన్ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి ఈ ఇయర్ కూడా అదేవిధంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలవ్వడం జరిగింది బట్ ఈ ఇయర్ చూసుకుంటే కోవిడ్ నైన్టీన్ కారణంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ అనేది ఆ టైంకి కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మనకి ఇతరత్ర కారణాల వల్ల చాలామంది కూడా అప్లై చేసుకోలేకపోయారు అందుకోసం ఐబీపీఎస్ అనేది ఈ ఇయర్ ఆ నాలుగు నోటిఫికేషన్కి సంబంధించి కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఏంటి అంటే ఎవరైతే మనకి గతంలో నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకోలేదో వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా క్వాలిఫికేషన్ అనేది మీకు అప్లై చేసే లాస్ట్ డేట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో గతంలో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు కేవలం అప్లై చేసుకోని వాళ్ళు మాత్రమే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా సచివాలయం ఎగ్జామ్ మనకి సేమ్ డే రాకపో రావడం వల్ల కానీ ఇతర ఇతర కారణాల వల్ల కొంతమంది జర్నీ మనకి ఆ కోవిడ్ నైన్టీన్ టైంలో వెళ్ళలేకపోవడం వల్ల కానీ ఇలా కొన్ని రీజన్స్ వల్ల అయితే కొంతమంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వలేకపోయారు వాళ్ళకి సంబంధించి అయితే మనకి క్లియర్ కట్గా ఎక్కడ కూడా అప్డేట్ అయితే ఐబీపీఎస్ మెన్షన్ చేయలేదు మీరు ఒకసారి ఐబీపీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రివెన్స్ అయితే పెట్టి చూడండి నేను సమ్ రీజన్స్ వల్ల అయితే ఎగ్జామ్ అటెండ్ అవ్వలేకపోయాను మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం అయితే కల్పించండి అని చెప్పి సో ఐబీపీఎస్ కనుక చాలామంది ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే మీరు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ పంపే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే కేవలం అప్లై చేసుకోని వాళ్ళు మాత్రమే చేసుకోమని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు మ్యాక్సిమం అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది మనకి లాస్ట్ డేట్ అయ్యానికి మీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరు ఇక అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో మీకు మల్టీపర్పస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్ అంటే మనకి ఆర్ఆర్బి క్లర్క్ అయితే ఇరవై ఆరో తారీఖు నుండి ఆల్రెడీ యాక్టివేట్ అవ్వడం జరిగింది మీరు నవంబర్ తొమ్మిదో తారీఖు లోపల అయితే దీనికి అప్లై చేసుకోవాలి అలాగే మనకి స్కేల్ వన్ మిగతా వైటికి అయితే అవకాశం ఇవ్వలేదు కేవలం ఆర్ఆర్బి స్కేల్ వన్కి మాత్రమే మనకి ఆల్రెడీ అక్టోబర్ ఇరవై ఆరు నుండి స్టార్ట్ అయింది మీరు నవంబర్ తొమ్మిదో తారీఖు లోపల అయితే అప్లై చేసుకోవాలి సో నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి అయితే మీరు నవంబర్ ఆరో తారీఖు లోపల అప్లై అయినా చేసుకోవాలి నెక్స్ట్ మనకి పీఓ ఐబీపీఎస్ పీఓకి సంబంధించి అయితే మీరు నవంబర్ పదకొండో తారీఖు లోపు అప్లై అయితే చేసుకోవాలి మీకు ఐబీపీఎస్ వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి అందులో మీరు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్ గట్టిగా ఒకసారి చెక్ చేసుకున్న నోటిఫికేషన్ మొత్తం కూడా చదివి ఎవరైతే మనకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు మోస్ట్లీ మనకి ఏదైనా డిగ్రీ ఉంటే ఈ నాలుగు నోటిఫికేషన్కి కూడా మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవున వాళ్ళు ఉన్నారో అప్లై చేసి వాళ్ళందరూ కూడా ఐబీపీఎస్ వెబ్సైట్లో గ్రీవెన్స్ అయితే పెట్టి చూడండి వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ ఇచ్చి మనకి హాల్ టికెట్ పంపితే అవకాశం అయితే మనకు ఉంది ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను అలాగే టెలిగ్రామ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కూడా ఫాలో అవుతుండండి ఏదైనా మనకి ఇమీడియట్ అప్డేట్స్ వచ్చినప్పుడు అక్కడైతే నేను పోస్ట్ చేస్తాను సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఐబీపీఎస్ పీఓ కానీ క్లర్క్ కానీ గ్రామీణ బ్యాంకుల పీఓ క్లర్క్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ ఎగ్జామ్ రాసుకున్న రాసిన వాళ్ళైతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కాబట్టి వీళ్ళకి కూడా మనకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఓవరాల్గా అన్ని కలిపి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ అయితే ఓకే ఇది మనకి ఐబీపీఎస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ